ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ శుభోదయం. అస్మత్ గురుభ్యో నమః. ఈరోజు శ్రీమన్నారాయణీయంలో 29వ సర్గ మోహిని అవతారం గురించి పాడుకుందాం. ముందుగా కృష్ణస్వామిని ప్రార్థిద్దాం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఇప్పుడు 29వ సర్గలోని 1వ శ్లోకాన్ని పాడుకుందాం. उद्गच्छतस्तव करादमृतसंहरत्सु दैत्येषु तान शरणाननुनीय देवान् सद्यस्तिरोदिद देवभवत्प्रभावात् उद्यत्सयुध्यकलहादिति जावभूः. ధన్వంతరి రూపంలో నీవు పైకి వస్తూ ఉండగా దైత్యులు నీ చేతి నుండి అమృత భాండాన్ని లాక్కున్నారు. ఏం చేయడానికి తోచక నిస్సహాయులైనటువంటి దేవతలను నీవు ఓదార్చి అంతర్ధానమైనావు. నీ ప్రభావం వలన అనగా నీ మాయ వలన అమృతాన్ని పంచుకోవడంలో రాక్షసులు పరస్పరం కలహించుకోసాగారు. 2వ శ్లోకం. శ్యామామృచాపి వయసాపి తనుం తదానీ ప్రాప్తోసి తుంగకుచమండల భంగురాంత్వం పీయూచ కుంభకలహం పరిముచ్య సర్వే తృష్టాకులాః ప్రతియూ స్వదురోజ కుంభే. ఆ సమయంలో నీవు వయస్సుతో శరీరకాంతితో శ్యామగా అనగా యవన మధ్యస్థగా ఉన్న శరీరం దాల్చిన యువతిలాగా ఉత్తుంగ కుచమండల భారంతో వినమ్రురాలవై అక్కడ సాక్షాత్కరించావు. అట్టి నిన్ను చూసిన ఆ దైత్యులు అమృత కుంభం కోసం జరుగుతున్న కలహం మాని నీ మాయలో పడి నీ కుచకుంభాల పట్ల తృష్ణ కలవారై నీ దరికి చేరారు. 3వ శ్లోకం. కాత్వం భృగాక్షి విభజస్వ సుధామి మామీ త్వారూఢ రాగ వివశ నాభియచాతోము విశ్వస్యతే మయి కథం కులటాస్మి దైత్యాత్ విత్యాలపన్నపి సువిశ్వసితానతాని. ఓ మృగాక్షి, నీవు ఎవరవు? ఈ అమృతాన్ని దయచేసి మాకు పంచి ఇవ్వగలవా అని మోహ వివశులై మోహిని రూపంలోని నిన్ను బతిమాలుకోసాగారు. వారితో, ఓ దైత్యులారా, కులటనైన నా పట్ల ఎలా నమ్మకం ఉంచగలరు మీరు అని నీవు వారిని ప్రశ్నిస్తూ వారి హృదయాలలో నీ పట్ల గట్టి నమ్మకాన్ని కలిగించావు. నీ చూపులతో చేష్టలతో వారికి నీ పట్ల గట్టి నమ్మకాన్ని కలిగించావు. 4వ శ్లోకం. మోదా సుధా కలశమేషు తదస్సు సాత్వం దుశ్చేష్టితం మమ సహద్వమితి బ్రువాణ పంక్తిం ప్రభేద వినివేశిత దేవ దైత్యాత్ లీలా విలాస గతిభి సమదా సుధాం త్వాం. సంతోషంతో రాక్షసులు నీకు అమృత భాండాన్ని అందించగా మోహిని రూపంలో ఉన్న నీవు నా పద్ధతులన్నింటినీ మీరు అంగీకరించాలి అని ఒక నిబంధనను పెట్టావు. అందుకు వారు అంగీకరించాక నీవు దేవతలను రాక్షసులను వేరువేరు వరుసలలో కూర్చోబెట్టి వయ్యారాలు వలకబోస్తూ యావత్తూ అమృతాన్ని దేవతలకే పంచసాగావు. రాక్షసులను నీ లీలా విలాసాలతో మోహింపచేశావు. 5వ శ్లోకం. అస్మా స్వీయం ప్రణయి నిత్య సురేషు తేషు జోషం స్థితేప్యథ సమాప్య సుధాం సురేషు త్వం భక్తలోకవశగో నిజరూపమేత్య స్వర్భానుమర్ధ పరిపీత సుధం వ్యలావీహి. మన పట్ల ఈ మోహిని అత్యంత అనురాగం కలిగి ఉన్నది అని ఆ రాక్షసులు మోహినివైన నీ మోహంలో పడి సర్వము మరిచి ఉండగా దేవతలందరికీ అమృతాన్ని పంచి నీ నిజరూపాన్ని పొందావు. ఆ సమయంలో దేవతల పంక్తిలో కూర్చొని అమృతం సగం తాగిన రాహు అనే రాక్షసుణ్ణి కంఠాన్ని నీ చక్రాయుధంతో ఖండించావు. 6వ శ్లోకం. త్వత్తః సుధాహరణ యోగ్య ఫలం పరేచు దత్వాగతే త్వయి సురై ఖలు తే వ్యగృహ్ణన్ ఘోరేథ మూర్ఛతిరణే బలి దైత్యమాయా వ్యామోహితే సురగణే
త్వమిహ విరాసీహి. అమృతపాన ఫలం నీవు దేవతలకు ఇచ్చి వెళ్ళగానే ఆ రాక్షసులు మళ్ళీ అవమానంతో బాధతో దేవతలతో యుద్ధం ప్రారంభించారు. ఆ భయంకర యుద్ధంలో దైత్య చక్రవర్తి అయిన బలి ప్రయోగించిన మాయలో దేవతలు మూర్ఛితులు కాగా వారిని నీవు ఆ మాయ నుండి విడుదల చేయడానికి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైనావు. 7వ శ్లోకం. పంకాలనేమి మథమాలి ముఖాన్ జగంత శక్రోజగాన బలిజం భవలాన్ సపాకాన్ శుష్కార్ధ్ర దుష్కరవధే నముచౌచలూనే ఫేనేన నారద గిరాణ్యరుణోరణంతం. పిదప, జరిగిన యుద్ధంలో నీవు కాలనేమి మాలి ప్రభృత రాక్షసులను హతమార్చావు. బలి, జంబుడు, వల, పాక అనే అసురులను ఇంద్రుడు వధించాడు. శుష్కము ఆర్ద్రము అయిన ఏ ఆయుధముతో మరణించని నముచి ఫేనముతో అనగా ఫేనమనగా నురగతో వధించబడ్డాడు నముచి అనే అసురుడు. అలా జరుగుతున్న యుద్ధం నారద మహర్షి ప్రమేయంతో ఆగిపోయింది. 8వ శ్లోకం. యోషావపుర్ధనుజమోహన మాహితం తే శ్రుత్వా విలోకన కుతూహలవాన్ మహేశః భూతై సమం గిరిజయా చ గతః పదం తే శ్రుత్వా బ్రవీదధిమతం త్వమథో శిరోధాః. నీవు మోహిని స్త్రీ రూపాన్ని దాల్చి అందరినీ మోహింపచేశావని విని శివుడు అట్టి నీ రూపాన్ని దర్శించాలని కుతూహలపడ్డాడు. పార్వతితోనూ ప్రమదగణాలతోనూ ఆయన నీ ధామమైన వైకుంఠానికి వెళ్ళి నిన్ను స్తుతించి తన అభిలాషను వ్యక్తం చేశాడు. అప్పుడు నీవు అంతర్ధానమైనావు. 9వ శ్లోకం. ఆరామ సీమనిచ కందుక ఘాతలీలా లోలాయమాన నయనాం కమనీ మనోజ్ఞాం పామేచ వీక్ష విగులద్వసనా మనోభూః వేగాదనంగరి పురంగ సమాలిలింగా. ఇంతలో బంతి ఆట ఆడుతూ ఒక ఆరామసీమలో మనోజ్ఞమైన సుందర రూపంతో బెదురుచూపులు చూస్తున్న మోహిని రూపంతో వలువ తొలగి తిరుగాడుతున్న నిన్ను పరమశివుడు చూశాడు. స్వయంగా మన్మధుడిని దహించిన వాడే అయిన శివుడు అప్పుడు మన్మధ తాపానికి గురై నిన్ను కౌగలించుకున్నాడు. 10వ శ్లోకం. భూయోపి విద్రుతవతీముపధావ్య దేవో వీర్య ప్రమోక్ష వికసాత్ పరమార్థబోధ తన్మానితస్తవ మహత్వము వాచ దేవ్యై తత్తాదృశస్వమవ వాతనికేతనాథ. శివుడి కౌగులి నుండి విడివడి నీవు తప్పించుకొని పరిగెత్తావు. నీ వెంట ఆయన కూడా పరిగెత్తుతున్న సమయంలో ఆయనకు స్ఖలనము జరిగినది. దాంతో శివుడు వాస్తవము గ్రహించి పరమార్థ జ్ఞానాన్ని పొందాడు. తరువాత నీతో సమ్మానితుడైనటువంటి శివుడు ఉమాసహితుడై నిన్ను స్తుతించాడు. అట్టి స్తుతులను అందుకున్న ఓ గురువాయూరుదేవ, నన్ను రక్షించు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Thank you.